బీసీల వ్యతిరేక పార్టీ టీఆర్ఎస్ అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దోమలగూడ బీసీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు అన్యాయం జరిగే విధంగా బడ్జెట్ కేటాయించారన్నారు. 2 లక్షల కోట్లలో 5 వేల కోట్లు మాత్రమే బీసీలకు కేటాయిస్తారా అని ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం చేస్తే చింతమడకకు కేసీఆర్ను పరిమితం చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే డెవలప్మెంట్ అంటే సప్లాన్ ఉన్నదో బీసీలకు కూడా సప్లాన్ తీసుకొస్తానడు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర బడ్జెట్లో బీసీల సప్లాన్ అయితే అని అడుగుతున్నాం. బీసీలకు జనాభా తామస ప్రకారం నిధులు ఎందుకు కేటాయించారని అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత గత 8 ఏళ్ల కాలంలో 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చింది. 4 లక్షల కోట్ల అప్పుల్లో మేము బీసీలుగా 2 లక్షల కోట్ల అప్పు మేము కట్టాలి. అప్పులో 2 లక్షల కోట్లు మేము కట్టాలి. మీ 8 సంవత్సరాల కాలంలో కేవలం 32 వేల కోట్లు మాత్రమే బీసీల సంక్షేమానికి కేటాయించారు. మేము 5 వేల కోట్లు కేటాయిస్తే ఇలా మేము బీసీలను బిచ్చగలమా? ఇది మా సామాజిక హక్కు. మీ బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా చింతమడకకే పరిమితం చేయవలసి వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.